పాకిస్తాన్లో బలవంతపు మత మార్పిడిల ఘటనలపై అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ప్రధానంగా హిందూ క్రిస్టియన్ బాలికల్ని బలవంతంగా ఇస్లాంలోకి మార్చుతున్న ఘటనలు విస్తృతంగా నమోదవుతున్నాయి ఇది ఏ స్థాయిలో ఉందనే దానిపై ఖచ్చితమైన గణాంకాలు అందుబాటులో లేవు కానీ లాహోర్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్ అనే సంస్థ సేకరించిన సమాచారం ప్రకారం రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వందల నలభై ఆరు మంది బాలికలను బలవంతంగా ఇస్లాంలోకి మార్చినట్లు ఆరోపణలున్నాయి ఇది కేవలం పైకి కనిపించే సంఖ్యనని వాస్తవంలో చాలా కేసులు నమోదు కావడం లేదని చెబుతున్నారు హిందూ క్రిస్టియన్ బాలికల్ని అక్రమంగా అనైతికంగా ఇస్లాంలోకి మార్చారని నిరూపించడం చాలా కష్టమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పాకిస్తాన్ నుంచి బీబీసీ ప్రతినిధి షుమైలా జాఫ్రీ అందిస్తున్న రిపోర్ట్ పాకిస్తాన్లోని హైదరాబాద్కు చెందిన హిందూ కుటుంబానికి చెందిన ఈమె పేరు గీతా కుమారి రెండేళ్ల క్రితం పనికి వెళుతుంటే రిక్షా నడిపే ఓ ముస్లిం వ్యక్తి తనను అపహరించి మత్తిచ్చి బలవంతంగా మతం మార్చి పెళ్లి చేసుకున్నాడని గీత చెబుతున్నారు ఈమె అసలు పేరు గీత కాదు న్యాయస్థానం ఈ మధ్య ఈ యువతిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించింది నేను అతని రిక్షా ఎక్కాను రెండోసారి ఇద్దరు వ్యక్తులతో వచ్చి నన్ను అపహరించి తీసుకెళ్లాడు నాతో మత్తు బిల్లలు మింగించాడు ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు నాకు స్పృహ వచ్చాక తనకు అనుకూలంగా వాంగ్మూలం ఇవ్వాలని లేదంటే మా నాన్నని అన్నని చంపేస్తానని అతను బెదిరించాడు నేను భయపడి అతనికి అనుకూలంగా వాంగ్మూలం ఇచ్చాను నేను ఇస్లాం స్వీకరించలేదు నాకు కలిమ అంటే ఏంటో కూడా తెలియనప్పుడు నేను ఇస్లాం ఎలా స్వీకరిస్తాను సింధ్ ప్రాంతంలో ప్రేమ వివాహం పేరిట హిందూ యువతుల్ని బెదిరించి లేదా ఒత్తిడి తీసుకొచ్చి ముస్లింలుగా మార్చిన ఘటనలు తరచూ నమోదవుతున్నాయి పాకిస్తాన్లో హిందువులను బలవంతంగా మతం మార్చిన కేసుల సంఖ్యపై ఖచ్చితమైన సమాచారం లేదు కానీ సింధ్ ప్రాంతంలోని ఈ దెహర్కీ దర్గా మత బాగా ఫేమస్ ఇక్కడ యువతులను ప్రలోభపెట్టి ముస్లిం మతంలోకి మార్చుతారని ఈ తంతుకు చట్టబద్ధ రక్షణ కల్పించడానికి తోడ్పడుతుందని హిందువులు ఫిర్యాదు చేస్తుంటారు ఈ ఆరోపణలను దర్గా సంరక్షకులు మియా మత్తు తోసిపుచ్చారు బలవంతంగా మతం మార్చడాన్ని మహమ్మద్ ప్రవక్త తీవ్రంగా వ్యతిరేకించారు నేను మతద్రోహిని కాదు కదా అలా చేస్తే నేను అవిశ్వాసిని అవుతాను ఇది చిన్న విషయం కాదని మతమార్పిడి చేస్తుంది కేవలం హిందూ బాలికలను మాత్రమే కాదని అంటున్నారు మానవ హక్కుల కార్యకర్తలు పాకిస్తాన్లోని పంజాబ్లో నివసించే క్రిస్టియన్ బాలికలను మతం మార్చి ముస్లిం పురుషులతో పెళ్లి చేసిన ఘటనలపై కోర్టులో విచారణలు జరుగుతున్నాయి ఇలా పెళ్లి చేసిన ఆ బాలికలను ఇంకెప్పుడూ వారి తల్లిదండ్రులను కలవకుండా చేస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు పాకిస్తాన్లో బలవంతపు మత మార్పిడలపై అంతర్జాతీయ మానవ హక్కుల నివేదికల్ని పాక్ ఎల్లప్పుడూ తిరస్కరిస్తోంది కానీ తరచుగా ఇటువంటి ఉదంతాలు డజన్ల కొద్దీ మీడియా కథనాల్లో వచ్చినా ప్రభుత్వం బలవంతపు మత మార్పిడలపై ఎలాంటి సమాచారం సేకరించలేదు కేవలం వాంగ్మూలం మాత్రమే పూర్తి వాస్తవం కాదన్న విషయాన్ని అధికార యంత్రాంగం గుర్తించాలి ఎందుకంటే ఆ వాంగ్మూలాన్ని బెదిరించి నమోదు చేయవచ్చు ఈ విషయంలో న్యాయ దర్యాప్తు అధికారులకు శిక్షణనివ్వాలి దేశంలో పౌరసత్వ అసమానతలు సామాజిక వివక్ష ఆర్థిక అసమానతలు ఏ దేశంలోనైనా భిన్నత్వాన్ని పూర్తిగా నిర్మూలిస్తాయి మతమార్పిడలకు కనీస చట్టబద్ధ వయస్సును నిర్ణయిస్తూ చట్టాలు చేయాలని మైనారిటీలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు కానీ ఇందుకు మత సంస్థలు బలంగా వ్యతిరేకిస్తూ ఉండడంతో అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు పాకిస్తాన్లో బలవంతపు మత మార్పిడిలపై ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది మానవ హక్కుల విషయంలో పార్లమెంటరీ సెక్రటరీ లాల్చంద్ మాల్హీ ఆ కమిటీ సభ్యుల్లో ఒకరు మైనారిటీలు ఇస్లాం సైద్ధాంతిక మండలితో చర్చించిన తరువాత ఓ ముసాయిదా బిల్లును తయారు చేశామని ఆయన వెల్లడించారు ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన తరువాత బలవంతపు మత మార్పిడలను నియంత్రించవచ్చని భావిస్తున్నారు బీబీసీ ప్రతినిధి షుమైలా జాఫ్రీకి లాల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మరికొన్ని ముఖ్యాంశాలు మీ కన్సెన్సస్ మత మార్పిడి అనేది వయోజనులు ప్రతి ఒక్కరి హక్కు అని కమిటీలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది కానీ మతం మారాలనుకుంటున్న వ్యక్తి వయస్సు తక్కువగా ఉండకూడదు రాష్ట్రాల చట్టాల ప్రకారం ఆ ప్రక్రియ పూర్తి చేయాలి అనధికారికంగా జరిగే మార్పిడులకు చట్టబద్ధత ఉండకూడదు

కరోనా వైరస్ మీద పోరాటంలో మరో ముందడుగు పడింది బ్రిటన్లో నిర్వహించిన తాజా పరిశోధనలో కొన్ని కొత్త విషయాలు వెల్లడయ్యాయి కోవిడ్ వ్యాక్సిన్ల విషయంలో మిక్స్డ్ అప్రోచ్ అంటే మొదటి డోసు ఒక బ్రాండ్ టీకా రెండవ డోసు మరొక బ్రాండ్ టీకా తీసుకోవడం ద్వారా కరోనా వైరస్ నుంచి మెరుగైన రక్షణ లభిస్తుందని ఈ అధ్యయనంలో వెల్లడైంది కోవిడ్ వ్యాక్సిన్లపై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ బృందం నిర్వహించిన ట్రయల్స్లో రెండు డోసులు ఫైజర్ వ్యాక్సిన్ లేదా రెండు డోసులు ఆస్ట్రోజెనిక వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు వెల్లడైన ఫలితాన్ని మొదటి డోసు ఒక కంపెనీ వ్యాక్సిన్ రెండవ డోసు మరో కంపెనీ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు వచ్చిన ఫలితాలతో పోల్చి చూశారు అన్ని కాంబినేషన్ల ప్రభావం మంచిగానే కనిపించాయి రోగ వ్యవస్థను పటిష్టం చేశాయి అయితే వేర్వేరు బ్రాండ్ల వ్యాక్సిన్లను కలిపి నాలుగు వారాల వ్యవధిలో రెండు డోసులుగా ఇచ్చినప్పుడు శరీరంలో వైరస్ పై పోరాడేలా ఎక్కువ మోతాదులు యాంటీబాడీస్ను ఉత్పత్తి చేసినట్లు గుర్తించారు దీనివల్ల చాలా ప్రయోజనం ఉంటుందని వ్యాక్సిన్ల సరఫరా కష్టంగా మారిన దేశాల్లో ఇలా మిక్స్డ్ డోసులు వాడటం ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు ప్రపంచమంతటా ఈ వ్యాక్సిన్ల వినియోగం ఎలా ఉండబోతుందో చూసినప్పుడు ఇలాంటి మిక్స్ అండ్ మ్యాచ్ విధానంపై అధ్యయనాలు చాలా ముఖ్యమని నేను భావిస్తున్నా చైనా వ్యాక్సిన్ రష్యన్ వ్యాక్సిన్ స్పుట్నిక్ ఫైవ్ వంటి వాటిపై మరికొన్ని అధ్యయనాలు దృష్టి పెట్టాయి ఎందుకంటే పేద దేశాలు మధ్య ఆదాయ దేశాల్లో ఇటువంటి వ్యాక్సిన్ల వాడకం ఎక్కువగా ఉండొచ్చు ఈ దేశాల్లో వ్యాక్సిన్ల సరఫరా ఊహించినట్లుగా ఉండదు దానివల్ల తప్పనిసరిగా కానీ అవసరం రీత్యా కానీ మిక్స్డ్ వ్యాక్సిన్లను తీసుకోవాల్సిన పరిస్థితులు వారికి ఏర్పడతాయి కాబట్టి వివిధ వ్యాక్సిన్ కాంబినేషన్లు వాటి పనితీరుని అధ్యయనం చేయడం వలన ఏ కాంబినేషన్లు బాగా పనిచేస్తాయి ఏ కాంబినేషన్లు ఉపయోగించకూడదో అంచనాకు రావచ్చు ఇక భారత్ ను కుదిపేసిన కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత దేశంలో ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి ఈ అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్ కేసులు నలభై వేలకు పైగా నమోదు కాగా ఇప్పటికే కొన్ని వేల మంది ప్రాణాలను బలి తీసుకుంది దీంతో బ్లాక్ ఫంగస్ ను దేశంలో ఒక మహమ్మారిగా ప్రకటించారు కోవిడ్ నైన్టీన్ సోకడం వారికి చేసిన చికిత్సలు ఈ బ్లాక్ ఫంగస్ కేసులు పెరగడానికి కారణంగా చెబుతున్నారు డాక్టర్లు దీని ప్రభావం తీవ్రంగా ఉన్న పూణే నుంచి బీబీసీ ప్రతినిధి యోగితా లిమాయే అందిస్తోన్న కథనం కోవిడ్ భారత్లో మరో మహమ్మారికి దారితీసింది అదే మ్యూకోర్ మైకోసిస్ ఇదొక ఫంగస్ శరీరంలో ముఖం మెదడు ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది ఇది అంటువ్యాధి కాదు కాని సోకితే తీవ్రంగా ఉంటుంది బ్లాక్ ఫంగస్ సోకిన సగం మంది చనిపోయారు కోవిడ్ వల్ల దాని నుంచి కాపాడటానికి ఉపయోగించే స్టెరాయిడ్స్ వల్ల ఆయా రోగులు బలహీనపడి బ్లాక్ ఫంగస్ దాడికి గురవుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు ఈ ఇన్ఫెక్షన్ సోకిన శరీర భాగాలను సర్జరీ చేసి తొలగించాల్సొస్తుంది నేను ప్రాణాలతో ఉన్నాను చాలా సంతోషమంటున్నారాయన కాని నా మందుల కోసం చాలా అప్పులు చేయాల్సొచ్చింది గతంలో నేను స్కూల్ బస్సు నడిపేవాడిని ఇప్పుడా పని చెయ్యలేను నా కుటుంబం అంతా మీదే ఆధారపడి ఉంది ఇప్పుడేం చెయ్యాలి అని ఆవేదన చెందుతున్నారు ఈ ప్రభుత్వాసుపత్రిలో గతంలో సంవత్సరానికి మూడు కేసులు మించి ఉండేవి కాదు ఇప్పుడు రోజుకి ఐదు కేసులొస్తున్నాయి కేసులు ఒకేసారి పెరిగినప్పుడు మొదట్లో తాను నమ్మలేకపోయానని డాక్టర్ అనికేత లతీ అంటున్నారు కోవిడ్ కారణంగా చాలామంది మైకోసిస్ బారిన పడ్డారు వారంతా ఆసుపత్రిలో బెడ్ల మీద ఒకటి రెండు రోజులు కాదు కనీసం నెల నెలన్నరపాటు ఉండాల్సి ఉంటుంది వారికి ఒక సర్జరీ అయిన అవసరమవుతుంది ఈ అరుదైన రోగానికి చికిత్స చేయడానికి అవసరమైన ఇంజెక్షన్ చాలా ఖరీదైంది అది దొరకడం కూడా కష్టమే ఇక సర్జరీ సంక్లిష్టమైందే కాదు రిస్కీ కూడా అనూ కొచుమాన్కు ఈ వ్యాధి నయమవుతుందన్న నమ్మకం లేదు ఆమె ప్రాణాలతో ఉన్నారంటే అదంతా డాక్టర్లు చేసిన అద్భుతమంటున్నారు ఆమె భర్త కోవిడ్తో పాటు మ్యూక్రోమైకోసిస్ భారత వైద్య వ్యవస్థను ఊపిరి సలపకుండా చేస్తున్నాయి ఇప్పటి చాలా తక్కువ శాతం ప్రజలకు మాత్రమే కోవిడ్ టీకాల వుందాయి రెండు నెలలలోపే మూడో వేవ్ ముప్పు పొంచి ఉందని ప్రభుత్వ నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ గోడల వెలుపల కోవిడ్ సెకండ్ వేవ్ మిగిల్చిన ట్రామా నుంచి జనం ఇంకా తేరుకోలేదు సిద్ధార్థ్ ఖరాడే వయస్సు పంతొమ్మిదేళ్లు అతనికి కోవిడ్ సోకింది ఆ తర్వాత మైకోసిస్ కూడా వచ్చింది ఇది సోకిందని ఆలస్యం ఆలస్యమైపోయిందని అతడు కుటుంబం చెబుతోంది నా కొడుకు మాకెప్పుడూ భారం కాలేదు ఎంతో బాగా చూసుకునేవాడు నాకు చాలా సాయం చేసేవాడు వాడు లేని లోటు చాలానే ఉంది అంటున్నారు సిద్ధార్థ తల్లి సువర్ణ సిద్ధార్థ్ కి చాలానే సర్జరీలు చేశారు అతని ఆస్పత్రి బిల్లులు కట్టడానికి ఇంట్లో ఉన్న నగలన్నీ అమ్మేశారు ఈ మాయిదారి రోగం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావడం లేదు అంటున్నారు అతని తండ్రి సందీప్ ఖరాడే అది మా ఇంటిని ధ్వంసం చేసింది నా కొడుకును తీసుకెళ్లింది జీవితాంతం తీరని శోకాన్ని మిగిల్చింది అని వీరు ఆవేదన చెందుతున్నారు చూద్దాం ఇథియోపియా ఫెడరల్ బలగాల మీద తిరుగుబాటుదారులు చేస్తున్న దాడులు మొదలై వారం రోజులు గడిచాయి తాజాగా టిగ్రే ప్రాంత రాజధాని మెకలేను తమ హస్తగతం చేసుకున్నట్లుగా తిరుగుబాటుదారులు ప్రకటించారు ఇథియోపియా బలగాలు గత నవంబర్లో మెకలే నగరాన్ని స్వాధీనం చేసుకుని టిగ్రే ప్రాంత పాలక పార్టీ టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ను దించాయి తాజాగా ఈ నగరాన్ని తాము స్వాధీనం చేసుకున్నట్లు రెబల్స్ ప్రకటించారు అయితే ఈ ప్రాంతంపై తమ నియంత్రణ కోల్పోయినట్లు ఇథియోపియాభుత్వం కానీ ఈ ప్రాంతంలో ఏకపక్ష కాల్పుల విరమణను మాత్రం ప్రకటించింది అయితే పరిస్థితి మారిందని టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ సలహాదారు ఒకరు చెబుతున్నారు కాబట్టి అంతర్జాతీయ సహాయ సంస్థలు టిగ్రే ప్రాంతానికి ఇప్పుడు అత్యవసర సహాయాన్ని అందించొచ్చని ఆయన పేర్కొన్నారు ఈ ప్రాంతంలో యాభై లక్షల మంది ప్రజలకు ఆహార అవసరం ఉందని వారిలో మూడున్నర లక్షల మంది దుర్భిక్షం ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గిట్రస్ తాను ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్తో మాట్లాడారని చెప్పారు ఇక్కడి సంఘర్షణలు త్వరగా ముగుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు మెకెలే ప్రాంతంలోని పరిస్థితులను క్షేత్రస్థాయిలో గమనిస్తున్నారు బీబీసీ ప్రతినిధి వివియన్ మెకెలే నుంచి ఇథియోపియా బలగాలు విరమించుకుంటున్నట్లు మేము వింటున్నాం అయితే అది ఖచ్చితంగా శాంతియుతంగానే జరుగుతుందని చెప్పలేం ఎందుకంటే ఎయిడ్ ఏజెన్సీ యునిసెఫ్ ఒక ప్రకటన విడుదల చేసింది అందులో ఇథియోపియా బలగాలు మెకెలోలోని యునిసెఫ్ కార్యాలయానికి వెళ్లి బలవంతంగా వాళ్ల పరికరాలను శాటిలైట్లను తొలగించినట్లు చెబుతున్నారు వాళ్లు వెనక్కి మళ్లే క్రమంలో కొన్ని అరాచక ఘటనలు వేగంగా చోటు చేసుకున్నాయి మహారాష్ట్రలోని మన్మాడ్ జిల్లాలో ఓ వ్యక్తి ట్రాన్స్జెండర్ ను వివాహమాడారు ఆయన కుటుంబం కూడా ఈ పెళ్లిని సంతోషంగా ఒప్పుకుంది ఏవాలా ప్రాంతానికి చెందిన సంజయ్ కు చెందిన శివలక్ష్మిల వివాహం ఇటీవలే సంప్రదాయ పద్ధతిలో జరిగింది పెళ్లి కొడుకు వయసు ఇరవై ఆరేళ్లు కాగా పెళ్లి కూతురు వయసు ముప్పై సంవత్సరాలు రెండు కుటుంబాల వాళ్లు మతపరమైన నియమాలను నిష్ఠగా పాటించేవాళ్లే అయితే శివలక్ష్మి సంజయ్ల పెళ్లిని ఇరు కుటుంబాలు మనస్ఫూర్తిగా అంగీకరించాయి బీబీసీ ప్రతినిధి ప్రవీణ్ తాగ్రే అందిస్తున్న కథనం कधीच विचार केला नव्हता की मी कुणाची तरी सून म्हणून कुणाची म्हणून पत्नी म्हणून कुणाची तरी वहिनी आणि त्या पद्धतीने मी कुणाच्या तरी घरात जाऊन मा ओलांडावं आणि माप ओलांडल्यानंतर मी त्या घरात आले आजही माझ्या घरातली माझ्या फॅमिलीतली जे सासूरवाडीची मंडळी आहेत तर तेवढ्या सगळ्यांमध्ये वहिनीसाहेब म्हणून सूनबाई म्हणून आणि बहीण म्हणून मला जी नाती लागलेली आहेत त्याचा कुठेही पारावार उरलेला नाही आहे माझ्या आनंदाला మళ్ళా కిన్నర్ స్వికని మళ్ళా యాజ్ ఎండా ఘరత్ లక్ష్మి म्हणून స్వీకారల అని మాజ నా శివలక్ష్మి జరి తరితే మన లక్ష్మీ మనం హాక్ మార్త మహారాష్ట్రలోని యవాలా ప్రాంతానికి చెందిన సంజయ్ మన్మాడ్కు చెందిన శివలక్ష్మిల వివాహం ఇటీవలే సంప్రదాయ పద్ధతిలో జరిగింది పెళ్ళికొడుకు వయసు ఇరవై ఆరేళ్లు కాగా పెళ్లి కూతురు వయసు ముప్పై సంవత్సరాలు

ఆమె మాజీ సూన్ మాజీ మీ తారీలా సూన్ రీతి రివాజ ప్రాహ్మాన మాపన్ వాళ్ళ రీతి రివాజ బ్రాహ్మణ శివలక్ష్మి ట్రాన్స్జెండర్ ఇరవై ఐదేళ్ల వయసు వచ్చే వరకు సాగర్ అనే పేరుతో మగవాడిలాగానే ఆమె జీవించారు చిన్నప్పటి నుంచి ఆమెకు డ్యాన్స్ అంటే ఇష్టం అందులో ప్రావీణ్యం సంపాదించింది आम्ही शरीर मगवाडी शरीरमय़ ना आत्ममात्रम महिळदी जीवनप्रयाण लो शिवलक्ष्मी एनो समस्येला नदर मुलांना माझ्याकडे बघून वेगळं वाटायचं त्यामुळे छक्का आट्ट्या गुड मामू रिव्हर्स अशा पद्धतीच्या खूप साऱ्या शब्दांना फेस करावं लागायचा अगदी ते लोक माझ्यावर हसायचे आणि देवधार्मिक असल्यामुळेच देवधार्मिक लोक भेटत गेली आणि त्या देवधार्मिक लोकांमध्ये राहून राहून मी माझ्यातला बदल स्वतः अनुभवत होते आणि तेव्हा मला वाटलं की मला बायकी आयुष्यामध्ये जास्त बरं वाटेल आणि एक नव्या उमेदीने मी दोन हजार सतरामध्ये ट्रान्सजेंडर सर्जरी केली सो माझ्या परिवाराने मला तसंही स्वीकारलं की तू कसंही असलास तरी तू आमच्या घरचं एक सदस्य आहेस त्यांनी स्वीकारलं आणि अठरा ऑगस्ट दोन हजार वीसपासून मी साडीवर माझं आयुष्य जगायला लागले సో జా కిన్నర పరివార్ స్వీకారేలా శివలక్ష్మి ఆయి సాహెబ్ పేరుతో సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యారు సంజయ్ ఆమెను టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లలో ఫాలో అయ్యేవారు సోషల్ మీడియా ద్వారానే ఆయన ఆమెతో ప్రేమలో పడ్డారు కొన్నాళ్ల డేటింగ్లో ఉన్న సంజయ్ శివలక్ష్మిలు చివరకు పెళ్ళాడాలని నిర్ణయించుకున్నారు सर्वात मेन गोष्ट त्यांनी त्यांच्या विषय ते किन्नर आहेत त्यांच्याविषयी त्यांनी एक पण गोष्ट अशी सोशल मीडियाला लपून ठेवली नाही सर्व उघडकीस सांगितले त्याच्यामुळे मला त्यांचा स्वभाव खूप खूप आवडला अरे संसार संसार जसा तवा चुल्यावर आधी हाताला चटके मग मिळते भाकर तशा पद्धतीने थोडेफार समाजाचे चटके स्वचत सतत आम्ही संसाराला सुरुवात केली आहे आणि नक्कीच आमचा संसार आम्ही काहीतरी वेगळा करून दाखवणार पिल्ल्या जंटाला खूप तप्पाकुंडा येत प्रश्न आमच्या एकमेकांच्या मिठीत गेल्यानंतरही जर आम्ही असू तर वंशवृद्धीचा विचार नाही आणि वंशवृद्धीचा विचार आलाच तर एखाद्या अनाथ बालकाला दत्तक घेऊन आम्ही त्याला आमच्या वंशाचा दिवा करायला कुठे मागे पुढे पाहणार नाही शिवलक्ष्मी तम प्रांतम ट्रान्सजेंडर कम्युनिटी की लीडर व्यवहार లాక్డౌన్ కారణంగా సంజయ్ ఉపాధి కోల్పోయారు ప్రస్తుతం కొత్త జాబ్ కోసం వెతుకుతున్నారు ట్రాన్స్జెండర్లకు భారతీయ సంస్కృతిలో స్థానం ఉంది సంజయ్ కుటుంబం తనను వారి కుటుంబంలోకి ఆహ్వానించడం ద్వారా కొత్త చరిత్ర సృష్టించబోతున్నారని శివలక్ష్మి అంటున్నారు వేడే ఇతిహాస్ బయ సో ఆమె ఇతిహాసక్కడే వాట్సాల్ కింద దా వర్షాన్ని వీస్ వర్షాన్ని Uh, पहिल्यांदा ट्रान्सजेंडर कम्युनिटीमध्ये लग्न करून नांदायला गेलेल्या लोकांमध्ये माझं नाव घेतलं जाईल आणि पहिल्यांदा एखाद्या ट्रान्सजेंडरला सून म्हणून घरात स्वीकारल्यामुळे माझ्या झालट्या फॅमिलीचं नाव घेतलं जाईल सो त्याच्यामुळे मला या गोष्टींचा कुठेतरी आनंदही आहे आणि खंत या गोष्टींची आहे की सुशिक्षित लोक शिकून सवरून सुद्धा अजूनही आमच्यासारख्यांच्या मनांना भावनांना स्वीकारू शकलेले नाही ही खंत आयुष्यभर राहील मला సుమారు తొమ్మిదేళ్ల కిందట దొంగతనానికి గురైన పాబ్లో పికాసో పెయింటింగ్ ను తాజాగా పోలీసులు గ్రీస్ లో స్వాధీనం చేసుకున్నారు ఈ కేసుకు సంబంధించి నలభై ఏళ్ల బిల్డర్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు ఉమెన్స్ హెడ్ గా పిలిచే ఈ చిత్రాన్ని ఏథెన్స్ నేషనల్ గ్యాలరీ నుంచి రెండు వేల పన్నెండులో దొంగలించారు దీంతో పాటు పంతొమ్మిది నాటి పీట్ మాండేరియన్ వేసిన పెయింటింగ్ విన్ మిల్ ను కూడా నాడెత్తుకెళ్లారు నకిలీ కోవిడ్ వ్యాక్సిన్లపై బీబీసీ కార్టూనిస్ట్ కీర్తిష్ పంచ్ ఇవాల్టి కార్టూన్ టైంలో